గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ రోగులకు స్మార్ట్ ఫోన్లు అనుమతించండి కరోనాతో ఆసుపత్రుల్లో ఉన్న రోగులు స్మార్ట్ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఒంటరితనం అనుభవిస్తున్న రోగులు ఫోన్లలో తమ సొంత వారితో వీడియో కాల్ మాట్లాడడం ద్వారా మానసిక ధైర్యాన్ని పుంజుకుంటారని పేర్కొంది చేతులార పెరిగిన నీటి వాడకం కరోనా మహమ్మారి వల్ల దేశంలో నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది లాక్డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన ప్రజలు జాగ్రత్తలో భాగంగా పదే పదే చేతులను ఇళ్లను శుభ్రం చేసుకోవడమే దీనికి కారణమని కేంద్ర జలశక్తి శాఖ జల సంరక్షణ కార్యకర్తలు నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది అయోధ్యకు పండగ శోభ చారిత్రక ఘట్టానికి భారీ ఏర్పాట్లు శంకుస్థాపనకు నలభై కిలోల వెండి ఇటుక శతకోటి పైచీలకు జనాలు ఉద్వేగంతో ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది అయోధ్య రాముడిని ఆయన జన్మస్థలిలో ఓ అందమైన ఆలయంలో దర్శించుకోవాలన్న భారతీయుల ఆకాంక్షకు పునాది పడబోతుంది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ ఆ మహోన్నత ఘట్టానికి మరో రెండు రోజుల మిగిలి వేళ అయోధ్యకు పండగ కళ వచ్చేసింది పునాది రాయిగా నలభై కిలోల వెండి ఇటుక అయోధ్య రామయ్య గుడికి పునాది రాయి ప్రత్యేకంగా సిద్ధమయ్యింది నలభై కిలోల వెండితో తయారు చేసిన ఈ ఇటుకతో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు నాన్న ఇంటికి వచ్చేశారు అని చెప్పిన అభిషేక్ బచ్చన్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు డెబ్బై ఏడు ఏళ్ళ వయసులోని ఆయన ధైర్యంగా వైరస్తో పోరాడి జయించారు ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు రిటైర్ అయిన వారిని కొనసాగించవద్దు అంటున్న జాజుల ప్రభుత్వ శాఖలో కీలకమైన పోస్టులో పదవి విరమణ పొందిన అధికారులను కొనసాగించవద్దు అని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ రాశారు క్రేన్ ప్రమాద మృతుల కుటుంబాలకు యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో జరిగిన క్రేన్ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కుటుంబాలకు యాభై లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం మంజూరు చేస్తున్నట్లు జిల్లాకు చెందిన మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్ఎస్ఎల్ సిఎండి శరత్బాబు సంయుక్తంగా ప్రకటించారు రాజగృహపై దాడి చేసిన వారిని శిక్షించాలి అంబేద్కర్ రాజగృహపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు ఆదివారం దర్గా ఖలీజ్ ఖాన్ చౌరస్తాలో మహానుభావుల విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు చెర్లపల్లి జైలుకు తరలిస్తూ ఉండగా నిందితుడు జంపు కుషాయిగూడ పిఎస్లో సైబర్ క్రైమ్ పోలీసుల ఫిర్యాదు సొంత ఊరికి పోతుండగా పట్టుకొని రిమాండ్కు తరలించారు సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోన్ నంబర్లను సేకరించి వారిని వేధిస్తున్న కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు జైలుకు తరలించే క్రమంలో పోలీసుల కళ్ళు గప్పి పరారయ్యాడు అతడిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు